నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఏంటంటే మన కృష్ణా జిల్లా రాజకీయాలు చూస్తుంటే అయితే చాలా అంటే అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. అంటే టీడీపీ నుంచి చూస్తున్నట్టయితే కేశినేని నాన్నగారు మొన్నటి వరకు చూస్తే బయటకు వచ్చేస్తున్నారు, టీడీపీ పార్టీలో ఉండట్లేదు అని చెప్పేసి అయితే వార్త అయితే చెక్కర్లు కొట్టింది. ఇదే క్రమంలో ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా బయటకు అంటే రాజీనామా చేశారని చెప్పేసి, తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు టీడీపీ నుంచి వెళ్ళి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది సార్ టీడీపీ పార్టీలో? సో ప్రధానంగా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయంగా మనం ఒక యూనిట్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే కృష్ణా జిల్లా రాజకీయం మరొక ఎత్తు. కృష్ణా జిల్లాలో జరిగేటువంటి రాజకీయం చాలా టిపికల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కూడా కష్టం. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా ఎవరికి వాళ్ళే లీడర్లుగా ఉంటారు, అంతే తప్ప వేరే అధిష్టానాన్ని రెస్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా పెద్దగా ఉండదు. ఏదో కొంతమంది మాత్రమే రెస్పెక్ట్ చేస్తుంటారు అధిష్టానాన్ని, ఏ పార్టీలో అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా, తెలుగుదేశం పార్టీలో అయినా, జనసేనలో అయినా, ఎవరు కొండే ఇండివిజువల్గా ఉండాలి అని చెప్పి భావించేటువంటి తత్వం కలిగినటువంటి లీడర్లే ఎక్కువ ఉంటారు కృష్ణా జిల్లాలో. సో ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా అదే పందాలో ఉన్నారు మొదటి నుంచి కూడా. సో అందుకే కేసీఆర్ నాని ఇండివిజువాలిటీని కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి లీడర్లను కలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీని వీడే వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేది. ఎందుకంటే లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సయోజ్యం లేదు మొదటి నుంచి. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలతోటి ముగ్గురు లీడర్లతోటి ఆయనకి పొసగినటువంటి పరిస్థితి. సో మాజీ ఎమ్మెల్యేలుగా ఓడిపోయినప్పటికీ ఆ కాన్స్టిట్యూన్సీలు ఇన్ఛార్జీలుగా ఉంటారు, వాళ్ళని కలుపుకొని పోవాల్సిన బాధ్యత కేసీఆర్ నానికి ఉంటుంది ఒక ఎంపీగా. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలతోటి ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి వాళ్ళతోటి సయోజ్యంగా ఉంటూ ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ లేదంటే ఎమ్మెల్యేలతోటి ఆయన సఖ్యతగా లేరనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా 7.5 క్రితం ఆ సందర్భంగా కూడా ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి ముగ్గురు లీడర్లతో ఆయనకి పొసగినటువంటి పరిస్థితి. ఎవరెవరు వాళ్ళు, బోండవమ్మ, బుద్ధా వెంకన్న ఇలాంటి వాళ్ళు ఉన్నారు, బుద్ధా వెంకన్న అలాగే దేవినేని ఉమ్మ, వీళ్ళని కలుపుకొని పోలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకే ఆయన ఇండివిజువల్గా రాజకీయాలు నడుపుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు 2 సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు, ఈసారి కూడా నేను గెలిచి చూపిస్తానని చెప్పి ఆయన అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఆయన పట్ల సానుకూలంగా లేదు, సుముఖంగా లేదు, అనుకూలంగా లేదు. ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. దానికి కారణం ఏంటంటే ఆ మధ్యకాలంలో ట్వీట్ల రూపంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని తప్పుపడుతూ ఆయన కొన్ని ట్వీట్లు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనకి చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ మార్గాల్ని అధిష్టానం వెతుక్కుంది. ప్రత్యామ్నాయంగా ఆయన తమ్ముడున్నటువంటి చిన్ని తమ్ముడున్నాడు కేసీఆర్ చిన్ని, సో ఆయనకి అప్పజెప్తూ ఆయన్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ లిమిట్స్లో జరిగేటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ నానిని సంకేతాలు ఇవ్వటం జరిగింది. కేసీఆర్ నానికి ఎవరి ద్వారా? ఆలపాటి రాజా, కొనకల నారాయణ, రఘురామ్, నీటం రఘురామ్, వీళ్ళ ద్వారా కొన్ని సంకేతాలు పంపించారు. మీరు పార్టీ కార్యక్రమాల్లో ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పాము, మీరు పార్టిసిపేట్ చేయండి కానీ బట్ లీడ్ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఏదో సంకేతాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఈయన కొంచెం దూరంగా ఉంటున్నాడు అని చెప్పి తెలుస్తుంది. సో ఆ క్రమంలో ఆల్రెడీ ఆయన ఒక 2-3 రోజుల నుంచి ఒక ట్వీట్లు చేయడం లేదంటే ఆయన పోస్టులు పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్లో ఆయన కుమార్తె శ్వేత అప్కమింగ్ లీడర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక యంగ్ డైనమిక్ లీడర్గా విజయవాడలో గుర్తింపు పొందింది శ్వేత. శ్వేతకి ఫాలోయింగ్ కూడా ఉంది, కార్పొరేటర్గా కూడా గెలిచింది ఆవిడ. యాక్చువల్గా విజయవాడ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రకటించాలని చెప్పి అప్పట్లో డిమాండ్ చేశారు కేసీఆర్ నాని. కానీ తెలుగుదేశం పార్టీ ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు, కానీ బట్ మేయర్ అభ్యర్థిగా ఆయన ఆమె ఫోకస్ అయ్యారు. సో ఆమె కార్పొరేటర్గా కూడా గెలిచారు. గెలిచిన తర్వాత అప్కమింగ్ లీడర్గా అందరూ భావించారు. కానీ ఇప్పుడు శ్వేత కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆమె కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేసి కార్పొరేటర్ ఫార్మాట్లో ఆమె రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తూ ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏం చెప్పారు ఆమె? ఆమె చెప్పినటువంటి కంటెంట్ ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి గుంటూరులో కానీ మచిలీపట్నంలో కానీ ఎంపీ అభ్యర్థులే లేరు. సో విజయవాడలో బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కేసీఆర్ నాని కాదని, బలహీనమైనటువంటి లీడర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అసలు ఎక్కడా గెలవదు అనేటువంటి యాంగిల్లో శ్వేత మాట్లాడారు. అంటే ఆల్మోస్ట్ అటు కేసీఆర్ నాని, ఆయన కుమార్తె ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసి వాళ్ళు ఇతర పార్టీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారనేది
కన్ఫామ్గా అర్థమవుతుంది. కానీ ఎక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. కేవలం శ్వేతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, కేశినేని నానికి పోటీ చేసిన అవకాశం విజయవాడ నుంచి ఇస్తారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీవీపీ పొట్లూరి వరప్రసాద్ ఆడ ఉన్నారు, మళ్ళీ ఆయన టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. పొట్లూరి వరప్రసాద్ని కాదని చెప్పి అక్కడ గెలిచేటువంటి అభ్యర్థిగా అక్కినేని నాగార్జున లేదా అక్కినేని అమలను తీసుకొచ్చి పోటీ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి న్యూస్. ప్లస్ గతంలో కూడా గత ఎన్నికల సందర్భంగా కూడా అక్కినేని ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకొచ్చి విజయవాడలో గెలిపించాలనే ఆలోచన అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. ఇప్పుడు తాజాగా కూడా మధ్య మార్గంగా గెలిచేటువంటి అభ్యర్థిగా అక్కడ అక్కినేని నాగార్జున లేదా అక్కినేని అమలను తీసుకొచ్చి పోటీ చేయించాలని చెప్పి ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈలోపుగానే తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి పరిణామాలు కేశినేని నానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేలా చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే కేశినేని నాని కంటే కూడా కేశినేని శ్వేతకి అక్కడ విజయవాడ నుంచి రాజకీయం చేసేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చేలాగా తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఆమెకి ఎమ్మెల్యే ఇస్తారా లేదంటే డైరెక్ట్గా ఎంపీగానే పోటీ చేపిస్తారా, విజయవాడ ఎంపీగా కేశినేని నాని బదులుగా కేశినేని శ్వేతకే అవకాశం ఇస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ రాలేదు అని అంటే కేశినేని శ్వేతకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఒకటి. పొట్లూరి వరప్రసాద్ 2 రోజుల క్రితం ట్వీట్ చేయడం జరిగింది కేశినేని నాని మీద వ్యతిరేకంగా, కేశినేని నాని ఆయన స్ట్రక్చర్ మీద, కేశినేని నాని వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద, భౌతికంగా ఆయన ఆకారం మీద ఆయన ఈ రకరకాలుగా ట్వీట్లు చేయడం జరిగింది పొట్లూరి వరప్రసాద్. సో ఆయన ఒక పెద్ద విజయవాడకి ఒక పెద్ద ఏనుగు అనే యాంగిల్లో భారమైనటువంటి రాజకీయవేత్త, విజయవాడకే ఒక పెద్ద భారం కేశినేని నాని అనే యాంగిల్లో పొట్లూరి వరప్రసాద్ ట్వీట్లు చేశారు. సో పొట్లూరి వరప్రసాద్కి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఆ పార్టీ వర్గాల్లో చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి కేశినేని నానికా లేదంటే శ్వేతకి ఇస్తారా, కేశినేని నాని మాత్రం తనే రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేస్తాను, ఒకవేళ ఇప్పుడు ఈ ఫ్లైట్ లేకపోయినప్పటికి ఇంకొక ఫ్లైట్ అందుకొని అయినా నేను ఢిల్లీ చేరుతాను, ఏదో ఒక ఫ్లైట్ అందుకొని అయితే ఢిల్లీ చేరుతానని చెప్పి ఆయన ఆ మధ్య చేసినటువంటి కామెంట్. అంటే దాని అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ తరఫు నుంచి అయినా నేను పోటీ చేస్తాను అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం శ్వేతకి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో కేశినేని నానికి ఎంపీగా ఇచ్చి శ్వేతకి ఎమ్మెల్యేగా ఇస్తారా, విజయవాడ ఆల్రెడీ విజయవాడ ఈస్ట్ ఉంది కొన్ని విజయవాడకు సంబంధించి లేదా కృష్ణా జిల్లాలో ఏదో కానుసరించి విజయవాడ లోక్సభ పరిధిలో లేదు, శ్వేతని ఎంపీగా పోటీ చేయించి కేశినేని నాని ఎమ్మెల్యేగా పోటీ చేయమంటారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. సో కాబట్టి మొత్తం మీద తాడేపల్లి కోర్టులోకి అయితే ఈ కేశినేని ట్రావెల్స్ వెళ్ళింది. అక్కడ కేశినేని ట్రావెల్స్ అక్కడికి వెళ్ళింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని ఏ విధంగా డిసైడ్ చేస్తారు, ఏ స్థాయిలో డిసైడ్ చేస్తారు అనేది ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.